హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి అరటికే కుర్మా అండి ఎక్కువ జనాభా ఉన్నా చాలా బాగుంటుంది సరిపోతుంది కూడా క్వాంటిటీ కూడా అండి చూడండి నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నాను వీటిని ఈ అరటికాయ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి ఈ కుర్మా అనేది అట్లా చేయాలో చూడండి ముందు గిన్నెలో నీళ్ళు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి తర్వాత నిమ్మకాయ చక్కుంటే కొద్దిగా రసం కూడా పిండేశానండి మనకు అరటికాయ అనేది కనరక్కకుండా ఉండాలని నేను మూడు అరటికాయలు దేని దీని విడిగా చెక్క తీసేసుకున్నానండి చెక్కి తీసేసుకొని కొద్దిగా ఈ సైజులో మనం కట్ చేసేసుకోండి కుర్మాకైతే ఈ సైజు బాగుంటుందండి అరటికాయ కుర్మా మీరు అసలు ఈ విధంగా ఉండి చూడండి డెఫినెట్గా చాలా టేస్ట్ బాగుంటుంది మనకి బంగాళదుంప కుర్మాని మించి ఉంటుందండి టేస్ట్ ఇది డెఫినెట్గా అసలు వెజ్ బిర్యానీ చేసుకున్నా మనం రోటీ చేసుకున్న అందులోకి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ అరటికాయలు అన్నిటిని ముక్కలు చేసేసుకున్నాను చూడండి సేమ్ ఆ సైజులో చేసుకుంటే మనకు అరటికాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదండి చక్కగా చూసారా అట్లాగే ఉల్లిపాయలు కూడా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు చక్కగా చీలికల్లా చేసేసుకోండి ఎందుకనంటే మనము వీటిని మిక్సీ పడతాం కాబట్టి అండి మనకి పెద్ద అయినా పర్వాలేదు ఎదరో ముచ్చుకలు లాంటివి తీసేయండి ఉల్లిపాయలు హీట్ అందులోనే ఉంటుంది అంటారు తర్వాత ఏమో టమాటాలు కూడా మూడు కాయలు తీసుకున్నాను చూడండి నా వీడియోస్ చూస్తూ ఉండండి మీకే డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుంది టేస్ట్ అది కూడా వెరైటీగా కూడా చేస్తూ ఉంటాను టమాటాలు టమాటాలుగా తీసేస్తాను చూసారా స్టవ్లు గచ్చి కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసానండి తర్వాత ఏమో మూడు లవంగాలు ఒక పువ్వు రేకు తర్వాత ఏమో ఒక చెక్క అండి ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా వీటిని లేపేసుకుందామండి ఈ కాస్త ఐదు నిమిషాలు వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకొని టమాటా కూడా వేసుకొని లేపేసుకుందామండి టమాటా అనేది త్వరగా వేగిపోద్ది కాబట్టి ముందు ఉల్లిపాయ వేసుకుందామండి అండి ఇంకో మసాలా పేస్ట్ నాకు ఇంట్లో ఉంది కాబట్టి కొద్ది తక్కువ వేసానండి మీ ఇంటి దగ్గర ఏం మసాలా లేకపోతే కనుక మీ ఇంట్లో ఇంకొద్ది ఇందులోనే అన్నీ వేసేసుకోండి పర్లేదు ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసి చేసేసుకోవచ్చండి బాగుంటుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని చలారు పెట్టుకొని మిక్సీ పెట్టుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి తర్వాత కొద్దిగా పసుపు మనం పక్కన అరటికాయలు పెట్టినాని చూసారా నీళ్ళలో వేసి నాన పెట్టుకునేవి ఈ అరటికాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి వీటిని కూడా సిమ్లో పెట్టండి కాస్త చిన్న మంట మీద దోరపు అలా చక్కగా వేపేసుకోండి అరటికాయ అనేది మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ డెఫినెట్గా ఈ విధంగా ఉండండి ఆస్టిస్ టేస్ట్ వస్తుంది ఎవరైనా చేసినట్లయితే నాకు కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి కాస్త బూస్టింగ్ లా ఉంటుంది సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు రెండు వేసానండి రెండు లవంగాలు అట్లాగే చిన్ని చెక్క వేసానండి ఎక్కువ కూడా వేసాను ఇంకా నచ్చితే కనుక మీరు ఇంకా వేసుకోండి మసాలాలు నేనైతే ఇంకా స్కిప్ చేశానండి సరిపోద్ది ఇది కూడా చక్కగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు చీలికల్లా కోసుకొని వేసేసుకోండి ఈ కర్రీ అనేది ఎక్కువ ఎంతమంది ఉన్నా సరే సరిపోతుందండి గ్రేవీతో వస్తుంది క్యాస్టీస్ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఉల్లిపాయ ఈ ప్రాసెస్లో చేసేయండి సరిపోతుంది ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఆల్రెడీ మనకి కుక్ అయిపోయినాయి కాబట్టి పెద్ద పచ్చివాసన కూడా రాదండి ఈ కర్రీ మనం ప్రిపేర్ చేయకూడదు చేసుకోవడం ఆలస్యం అంతేనండి ఒక్క పది నిమిషాల్లో మనకి త్వరగా రెడీ అయిపోతుంది పిల్లల క్యారేజీలో కూడా బాగుంటుందండి చక్కగా ఈ రెసిపీ అనేది చూడండి చక్కగా అయిపోయింది చూసారు అట్లాగా ఇప్పుడు కొద్దిగా మనం పసుపు అట్లాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి పసుపు ఉప్పు వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం అండి శుభ్రంగా దీని తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే స్పూన్ ఉన్నారు యాడ్ చేశానండి కారం సరిపోతుందండి ఇంకా చూడండి చాలా బాగుంటుంది గ్రేవీ అనేది మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారండి ఎక్కువ మంది క్వాంటిటీ ఉన్నప్పుడు కూడా సరిపోతుందండి కూర ఎక్కువ వస్తుంది చూసారా అదగండి మసాలా పేస్ట్ కూడా నేను ఒక స్పూన్ యాడ్ చేశానండి ఇది లేకపోతే కనుక ఉల్లిపాయలు మిక్సీ పట్టించినప్పుడే కూడా అన్నీ వేసేసుకోండి ధనియాలు జీలకర్ర కూడా ఏమవుదు పెరుగు ఒక కప్పు పెరిగి యాడ్ చేశాను చూడండి ఇది మనకు అరటికాయ కుర్మా కాబట్టి పెరిగి యాడ్ చేశానండి చాలా బాగుంటుంది కుర్మ ఒకసారి ఈ విధంగా వండండి ఇది చక్క దగ్గరికి కాస్త కుక్ అయిన తర్వాత మనం అరటికాయలు వేపుకున్నామని చూసారా వాటిలో కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము వీ ఆ గ్రేవీ అనేది అరటికాయలు మొక్కలకు పట్టి చాలా టేస్ట్ వస్తాయి మీకు నిజంగా అండి ఒకసారి వండి చూడండి ఇట్లా అయిన చూసారా దగ్గరికి మనకి ఇట్లా అయిన తర్వాత మనం ఇంకా సేపు ఏం చేయాలంటే అండి సిమ్లో అండి తర్వాత ఏమో ఒక గ్లాస్ వాటర్ పోసానండి గ్లాస్ వాటర్ సరిపోతున్నాయండి ఆల్రెడీ అరటికే వేపుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కుక్ అయిపోతుంది కూడా అండి మనకి ఇంకా చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి సరిపోతుంది పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేశానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుందండి మనకు రోటీలో కానీ తర్వాత రైస్లో కానీ ఏ విధంగా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అండి చూడండి చక్కగా అయింది దగ్గరికి అరటిక అనేది కుక్ అయిపోయిన చూసారా మనకి టేస్ట్ అంటారా అసలు ఉడుకుతుంటేనే ఇల్లు అంతా స్మెల్ వస్తుందండి అంతే ఫ్లేవర్గా ఉంది అసలా వైట్ రైస్లో వేసుకున్నా సరే వెజ్ బిర్యానీ చేసుకొని పక్కన ఇది పెట్టుకు తిన్నా సరే చాలా బాగుంటుందండి మీకు ఒకసారి ఈ విధంగా చేయండి బాగుంటుంది రెసిపీ అంతా కూడా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఎందుకంటే మనకి అరటికాయలు పెద్ద ఎక్కువ వేపుళ్ళు అయ్యే చేస్తాం కానీ కర్రీకా రాదు కదండి ఈ విధంగా ఉల్లిపాయ ఇలా టమాటా ఇలా చేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది ఫైనల్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు కర్రీ అనేది అసలు ఎంత కలర్ఫుల్గా చక్క టేస్ట్గా ఎంత బాగుంటుందండి ఈ రెసిపీ అనేది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అరటికాయ చూసారా చాలా బాగా కుక్ అయిపోయిందండి మొత్తం కూడా మనకి ఇది చక్క గ్రేవీ కలుపుకొని అరటికాయ ముక్కలు తింటుంటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి